పూతల పట్టు తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పూతల పట్టు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రుల ఆత్మగౌరవం అనే నినాదంతో 40 సంవత్సరాల క్రితం నందమూరి తారక రామారావు మొట్టమొదటిసారి రాజకీయ రంగ ప్రవేశంతో పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ ఈ రోజు 40 వసంతాలను పూర్తి చేసుకుంది. ఢిల్లీకి ఆంధ్రుల ఆత్మగౌరవానికి పోరాటం అంటూ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించాక ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధితో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయి. తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో పూతలపట్టు నియోజకవర్గ స్థాయిలో ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నియోజకవర్గ మండల కన్వీనర్లు పూతలపట్టు నియోజకవర్గ కేంద్రంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు చంద్రమౌళి, దొరబాబు చౌదరి, పుప్పారాజు, విజయలక్ష్మి, హిమగిరి నాయుడు, కాంతారావు, రమణ, వేపనపల్లి హేమాద్రి, కార్తికేయ చౌదరి, దాము, బందర్లపల్లి హేమాద్రి, ఏకాంబరం, రజని, పురుషోత్తమ నాయుడు మరియు కార్యకర్తలు తదుపరులు పాల్గొన్నారు. రమణ ఫోన్ చేయను.